కట్టడం ఒక్కటే మనకు ముఖ్యం. దాంతో పాటు ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగకూడదు. ముఖ్యమంత్రి గారు ఎన్నో సేవలు చేస్తున్నారు. కేవలం ఒక ముఖ్యమంత్రి గారు కాకోకుండా వారి కుటుంబాన్ని ఒక తండ్రి లేదా ఇంటి పెద్ద ఎలా చూసుకుంటారో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా రాష్ట్రాన్ని చూసుకుంటూ వస్తున్నారు. పేదవాళ్ళకి ఏ విధంగా ఈ సమయంలో చేయటం ఇవ్వాలో బియ్యం కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, 1000 రూపాయలు కానివ్వండి సంపద చేసుకుంటూ వస్తున్నారు. దాంతోపాటు రైతు బజార్లు కూడా వారి ఆదేశాల మేరకు రైతు బజార్లు పెట్టడం చోటు కూడా ఈ సమయంలో ఖచ్చితంగా నేను పూర్తిగా నా అధికారులను అభినందించాలా. ఎందుకంటే నేను ఒక అధికారిగా ఉన్నవాడిని కనుక అధికారులు విలువ తెలిసిన వాడిని. ఎవరు ఏం చేసినా ప్రజాప్రతినిధులు నేను మాట్లాడుకునే సరి కానీ పనులు చేయాలంటే అధికారులు ఏం చేయాలా ఆ విషయంలో సర్కారంగా ఏసీ గారు అయితే కింద ముఖ్యమైన కట్టింగ్ ఎడ్జ్ అంటాం మనం. చాలా ముఖ్యస్థులు ఎవరంటే అలాగే కమిషనర్ గారు, అలాగే ఆరోగ్య సదస్సులు చక్కగా చేసుకుంటూ వస్తున్నారు. నిన్న అనుకోని విధంగా అరగంటలు వచ్చినా కూడా గాలి తుఫాన్ల వల్ల షాపులన్నీ పడిపోయిన విషయం తెలుసు. కానీ సాధారణ మనిషికి ఏమాత్రం ఇబ్బంది ఉండకూడదు, కూరగాయలు కానీ ప్రొవిజన్స్ కానీ ఉండకూడదు అనే ఉద్దేశంతో నిన్న ఇన్స్పెక్టర్ గారు, కమిషనర్ గారు, నేను మాతో ఇదంతా చూసిన తర్వాత ఉదయం మళ్ళా ప్రజలు వచ్చి కొనుక్కోవడానికి ఏమాత్రం ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో వెంటనే ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణ జీవితానికి ఏమాత్రం ఇబ్బంది లేకోకుండా కూరగాయలు చక్కగా జరిగిపోతున్నాయి, అలాగే అన్ని దైనిక జీవితం కూడా చక్కగా జరిగిపోతుంది. కమిషనర్ గారిని మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాను ఎంత తొందరగా శుభ్రం చేసేసి వాళ్ళకి చేసేస్తే బాగుంటుంది. తర్వాత వీలైనంత వరకు అసోసియేషన్ వాళ్ళందరూ కూడా కలిసి సెమీ పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టేస్తే మన గూడూరుకి ఒక మంచి మార్కెట్ చాలా అవసరం. ఇవాళ కాకపోయినా రేపైనా సరే గత 40 నా అసోసియేషన్ వాళ్ళు అంటే మనుషులు అన్ని కిందకి వస్తారు. మీరు గూడూరికి ఈ రోజు కాకపోయినా అనేమనుకుంటున్నాను, ఈ సమయంలో దూరం పాటించాలి. గూడూరికి ఒక చక్కని మార్కెట్ చాలా అవసరం. నేను ఎంపీగా ఉన్నప్పుడు 10 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నది సూళ్ళూరు ప్యాక్లో వెజిటబుల్ మార్కెట్ పూర్తి చేసి తీసుకొచ్చింది. ఇస్రో వాళ్ళ ఆర్థిక సహాయంతో చేసాము. నేను అప్పుడు ఎంపీని మా ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి తీసుకురాగలిగాను. ఇక్కడ కూడా మన గూడూరు చక్కని కూరగాయల మార్కెట్ కావాలా, రైతు బజార్ వస్తే దాంతోపాటు కూరగాయల మార్కెట్ కూడా కావాలా, దానికది దీనికి అలాగే ఒక చికెన్ మార్కెట్ కావాలా, ఫిష్ మార్కెట్ కావాలా పెట్టేసేసి స్కీమ్ నేను పెట్టి ఎవరు వీధులు